హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లానెట్ లీఫ్. భూమి ఎలా పుట్టింది, ఇక్కడ జీవరాశి జననం ఎలా జరిగింది, మానవ ఉద్భవం, సంచారం, అభివృద్ధి ఎలా జరిగాయి అనే విషయాలపై నేటికీ మనకు సరైన అవగాహన లేదు. అయితే ఆ రహస్యాలను ఛేదించే క్రమంలో నేటి శాస్త్రవేత్తలు ఒక సిద్ధాంతాన్ని మన ముందుకు తీసుకురాగా, ఆ విశేషాలలో కొన్నిటిని మొదటి పాటతో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆ వీడియోలో మిగిలిపోయిన విషయాలను ఈ రెండో పార్ట్తో పూర్తి చేయబోతున్నాను. మరి ఆ విషయాలు కూడా పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియో అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. భూమి పుట్టిన తర్వాత ఎన్నో మార్పులకు గురవుతూ వచ్చిందట. అలా దాదాపు 400 మిలియన్ల సంవత్సరాల క్రితం పాంగియా అనే కొత్త సూపర్ కాంటినెంట్ పుట్టుకురావడం జరిగిందట. ఇదిలా ఉంటే 650 మిలియన్ల సంవత్సరాల క్రితం భూమి మొత్తం మంచుతో పూర్తిగా కప్పబడి ఒక స్నోబాల్ ఆకారంలోకి మారినట్లు మరికొంతమంది శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఆ సమయంలో భూమి మొత్తం -డిగ్రీల తీవ్రమైన చలితో ఎప్పుడూ మంచు కురుస్తూ ఉండేదట. కానీ భూమి లోపల జరిగే కొన్ని ప్రక్రియల వల్ల అగ్నిపర్వతాలు బద్దలవడం, దాని నుంచి వచ్చిన వేడి, మరికొన్ని వాయువుల వల్ల నాడు భూమిపై ఉన్న హిమానినాదులు అన్ని కరిగిపోవడం మొదలైందని నిపుణులు చెప్తున్నారు. అయితే ఇలా కరిగిన మంచు కారణంగా తొలిసారి భూమిపై ఆక్సిజన్ పుట్టుకొచ్చిందట. దాంతో అప్పటి వరకున్న భూమి స్వరూపం సంపూర్ణంగా మారిపోవడం మొదలైందట. భూ వాతావరణంలోకి విపరీతంగా వచ్చి చేరుతున్న ఆక్సిజన్ వాతావరణంలోని ఉష్ణోగ్రతలు బాగా పడిపోయి దాదాపు 30 డిగ్రీలకు రావడం వంటి పరిణామాల వల్ల మొదటిసారి జీవం పురుడు పోసుకుందట. అంతేకాదు, జీవులలో కొన్ని ఒకదానికొకటి చంపుకొని తినడం, ఆ దాడుల నుంచి రక్షించుకోవడానికి మొదటిసారిగా ఎముకలను, వ్యవస్థలు అభివృద్ధి చేసుకున్నాయని, ఈ పరిణామం జరగడానికి మరికొన్ని లక్షల సంవత్సరాలు పట్టిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక 450 మిలియన్ల సంవత్సరాల నాటికి భూమిపై మొక్కలు, ఆర్థపాడు వంటి జీవులు పుట్టుకురావడం మొదలైందట. 419 మిలియన్ల సంవత్సరాలకు మొదటిసారిగా కీటకాలు కనపడ్డాయట. ఇక 300 మిలియన్ సంవత్సరాల క్రితం వాతావరణంలో ఉన్న అధిక స్థాయి ఆక్సిజన్ వల్ల భారీ కీటకాలు భూమిపై తిరిగేవట. ఆ కాలంలో గడ్డి మొక్కలు కూడా దాదాపు 100 అడుగుల వరకు పెరిగేవట. కానీ 252 మిలియన్ల సంవత్సరాలకు వచ్చేసరికి మరోసారి అగ్నిపర్వతాలు విపరీతంగా పేలడంతో నాడు నీటిలో తిరిగే జీవంలో దాదాపు 96% నేలపై జీవించే జీవంలో 73% చనిపోయాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఆ సమయంలో అగ్నిపర్వతాల నుంచి వచ్చే బూడిద ఆకాశాన్ని కమ్మేయడం వల్ల సూర్యుడు చంద్రుడిలా కనబడేవాడట. ఇక ఆ పర్వతాల నుంచి వచ్చే లావా నేలపై నీటిలో విపరీతంగా ప్రవహించేదట. ఈ పరిస్థితులు కొన్ని వేల సంవత్సరాలు కొనసాగగా ఆ తర్వాత ఏర్పడ్డ వాతావరణం వల్ల మొదటిసారి రాక్షస బల్లులు పుట్టుకొచ్చాయట. ఆ కాలంలో ప్రపంచ ఆకారం టాంగే అనే సూపర్ కాంటినెంట్ రూపంలో ఉండడంతో ఈ రాక్షస బల్లులు భూమిపై ఉన్న అన్ని ప్రాంతాలకు చాలా సులువుగా వెళ్లిపోవడం జరిగిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే ఇది జరిగిన కొన్ని లక్షల సంవత్సరాలకి భూమిలోని టెక్టానిక్ ప్లేట్స్ మెల్లమెల్లగా కదలడం మొదలై 175 మిలియన్ల సంవత్సరాలకి వచ్చేసరికి టాంగే సూపర్ కాంటినెంట్ పూర్తిగా విడిపోయి నేడు మనం చూస్తున్న ఆకారానికి ప్రపంచం వచ్చిందట. సరిగ్గా ఆ సమయంలో తేనెటీగలు వంటి మరికొన్ని కొత్త జీవులు పుట్టుకురావడం జరిగిందట. అయితే వాతావరణంలో వచ్చిన పలు రకాల మార్పులు, మరికొన్ని విపత్తుల కారణంగా అప్పటి వరకు పుడమిపై రాజ్యమేలిన రాక్షస బలులు 50 మిలియన్ల సంవత్సరాల నాటికి పూర్తిగా అంతరించిపోయాయని నిపుణులు చెప్తున్నారు. దాంతో అప్పుడప్పుడే పుట్టుకొచ్చిన క్షీరాజులు తమ మనుగడకు అడ్డుగా ఉన్న రాక్షస బలులు లేకపోవడంతో చాలా స్వేచ్ఛగా భూమిపై తిరగడం మొదలుపెట్టాయట. సరిగ్గా అదే సమయంలో ఈ క్షీరదాలలో భాగమైన కోతి జాతులలో కొన్ని చెట్లపైనే ఉండిపోయి చింపాంజీలుగా పలు జాతుల కోతులుగా పరిణామం చెందితే మరికొన్ని మాత్రం చెట్టు దిగి నేలపై తన ఆహారం కోసం వెతుకుతూ క్రమక్రమంగా మానవులుగా పరిణామం చెందాయట. మొదట్లో కోతిలా చెట్లపైనే ఉంటూ కాయలు పళ్ళు తిని బ్రతికిన ప్రాణులు వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా ఆహారం కోసం చెట్లు దిగి నేలపైకి రావడం తప్పలేదు.
ఆ సమయంలో ముందు నాలుగు కాళ్లపై నడిచిన ఆ ప్రాణులు పొడవైన గడ్డి మొక్కల చాటున పొంచి ఉండే ప్రమాదాలను తెలుసుకోవడానికి మెల్లమెల్లగా రెండు కాళ్లపై నడవటం మొదలుపెట్టి మనిషిగా రూపాంతరం చెందినట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఇక ఆ సమయానికి భూమి తిరిగే వేగం కూడా తగ్గి ఒక రోజుకు దాదాపు 24 గంటల సమయం పట్టడం మొదలైందట. అంతేకాదు, నాడు ఉష్ణోగ్రతలు కూడా 24 డిగ్రీల నుంచి 30 మధ్యలో ఉండేవట. ఇలా ప్రొకాన్సిల్ అనే జాతి నుంచి మెల్లమెల్లగా ఆర్డిపిథెకస్ లాగా, అక్కడ నుంచి గ్రేసిలీ ఆస్ట్రాలోపిథెసైన్స్ లాగా, అక్కడ నుంచి హోమో హ్యాబిలిస్, తర్వాత హోమో ఎర్గాస్టర్, అటు పిమ్మట హోమో హెడిల్బెర్జెన్సిస్, ఇలా 40,000 సంవత్సరాల నాటికి నేడు మనలా ఉన్న మనిషి ఆవిర్భావం జరిగినట్లు చార్ల్స్ డార్విన్ చెప్పిన సిద్ధాంతాన్ని బట్టి తెలుస్తుంది. భూమి పుట్టిన 8,000,000,000,000 సంవత్సరాలలో ఎన్నో మార్పు సంభవించడం, ఎన్నో రకాలైన జీవులు వాటి వాటి కాలాలలో భూమిని ఏలి మళ్లీ వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా అంతరించిపోవడం లాంటివి ఎన్నో మార్లు జరిగిన తర్వాత ఇంతకాలానికి మనిషి చేతికి ఈ పుడమి చిక్కింది. ఇక్కడ మన ఆధిపత్యం మొదలై కేవలం 40,000 సంవత్సరాలు మాత్రమే అయినా రానున్న కాలంలో భూమిపై ఇంకొన్ని మార్పులు వస్తాయో, అప్పుడు కూడా మనిషి ఉంటాడా లేక మరేదైనా కొత్త జీవి మన స్థానాన్ని ఆక్రమిస్తుందా అనే ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఆ సమయం వచ్చే వరకు వేచి చూడటం తప్ప మరేమి చేయలేమని కొంతమంది నిపుణులు చెప్తున్నారు. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోస్ను మిస్ కాకూడదు అనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోస్ను లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి.